మా దగ్గర చదువు లేదండి. సరైన మనిషి కావడానికి డిగ్రీలు బిఏలు ఎంఎస్సీ పిహెచ్డీ డిగ్రీలు కాదు, సరైన మనిషికి ఉండవలసింది మూడే మూడు: సరి అయిన తిండి, సరి అయిన వాక్కు, సరి అయిన ఆలోచన. ఈ సరి అయిన ఆలోచన, సరి అయిన వాక్కు, సరైన తిండికి ఎంబీబీఎస్కి, ఇంజనీరింగ్కి, పిహెచ్డికి, తెలుగు పండిట్కి, మరి సాంస్కృతిక పండిట్కి సంబంధమే లేదు. సరి అయిన మనిషి కావడానికి చదువుతో పనియే లేదు. సరి అయిన మనిషి కావడానికి సరి అయిన దృక్పథాలతో పని ఉంది, సరి అయిన కోరికలతో పని ఉంది, సరి అయిన వాక్కుతో పని ఉంది, సరి అయిన జీవన భృతితో పని ఉంది, సరి అయిన శ్రద్ధతో పని ఉంది, సరి అయిన సమాధానంతో పని ఉంది, సరి అయిన ఏకాగ్రతతో, సరి అయిన ధ్యానంతో, సరి అయిన వ్యవహారంతో, వ్యవహార శైలితో. అష్ట అంగ మార్గం, అష్టాంగ మార్గము. బుద్ధి తెచ్చుకోవడానికి, బుద్ధిగా మనడానికి, సరి అయిన మనిషిగా కావడానికి ఎనిమిది పాయింట్లు. మొట్టమొదటిది సరి అయిన దృక్పథములు. మేము ఇంట్లో గృహిణి అండి, ఏదో మొగుడి చాటుగా బతుకుతున్నామండి. మొగుడి చాటుగా బతకడం ఏమిటి? ఏ మనిషి ఎవడి చాటుగాను బతకడు. కనుక మై డియర్ ఫ్రెండ్స్, సరికాని దృక్పథములను వదిలిపెట్టేయండి, సరైన దృక్పథం చేపట్టండి. ఇంగిత జ్ఞానము, కామన్ సెన్స్.